రోజు ఒడమాలు పెట్టలో మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన. అది ఎలాంటి సంఘటన అంటే, మనిషి పుట్టక పుట్టినవాడు ఎవడైనా కూడా స్పందించక మానడు అన్న విషయం. ఎందుకంటే ఆ చిన్నపిల్ల ఆ ఫోటో పెట్టి పూలేమంటే ఆ మనసులో కూడా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నాను కాబట్టి మనసులో అమ్మ క్షమించి తల్లి అని చెప్పి నేను కూడా చెప్పుకునే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అమ్మాయి చిరునవ్వు, అమ్మాయికి ఏంటో ప్లాకం కూడా ఏంటో తెలియని వయసులో ఒక చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఎవడో బయటవాడు కాకుండా సొంత ఇంట్లోని తండ్రిలా చూసుకునేవాడే తన ఇంట్లో ఉన్న బంధువే ఈరోజు ఒక రాక్షసుడిలా మారి ఆ అమ్మాయిని చాక్లెట్ పేరుతో ఎరచూపించి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం అన్నది నిజంగా చూస్తే ఒక సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎంత తాగిన మత్తులో ఉన్నా, ఎంత గంజాయి మత్తులో ఉన్నా తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ప్రవర్తించే ఈ పశువుల తీరు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి సిగ్గుపడాలి. మనం ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము అన్నది సిగ్గుపడాలి. ఆ తల్లి కూడా నిజంగా తల్లిని ఆ తండ్రిని చూస్తే చాలా అమాయకులు. రోజువారీ కూలి పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పండగ నిమిత్తం వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆడుకుంటున్న పిల్లని ఏదో ఆడుకుంటున్నాడులే ఆడిస్తున్నాడులే అని తల్లి ఆ తల్లి కూడా భ్రమపడి ఆ రాక్షసుడు చేతిలో పెట్టే పరిస్థితి. ఆ పిల్ల కనిపించట్లేదు అని చెప్పి మాకు 100కి డైల్ వచ్చింది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. 100కి డైల్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు ఇమీడియట్గా అక్కడికి సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఇక్కడికి పంపించి ఇమీడియట్గా ఏం జరిగిందో కనుక్కోమని చెప్పి పంపించడం జరిగింది. ఇక్కడ అప్పటికే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు కూడా ఇక్కడే ఉండి అంతవరకు కూడా చెప్పని వాడు పోలీసులను చూసి విషయం చెప్పి పలానా చోట నేను చంపి కప్పెట్టేశానని చెప్తే ఇమీడియట్గా తెల్లవారు రాత్రులు మొత్తం అంతా ఎతికి రాత్రిని కూడా చూడకుండా రాత్రి మొత్తం అంతా ఎతికి ఎర్లీ మార్నింగ్ 5:30 6:00 టైంకి ఆ తనకు ఆ చిన్నారిది బాడీని కూడా బయటకు తీసే పరిస్థితి కనిపించింది. అంటే ఇమీడియట్గా 100కి వాళ్ళు డైల్ చేయడం, ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని కూడా అంటే బతికే అమ్మాయిని మనం తీసుకురాలేకపోయాం, చనిపోయిన బాలిక మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకి అప్పచెప్పి వెంటనే హాస్పిటల్కి కూడా పంపించి తర్వాత కుటుంబ సభ్యులకి అప్పచెప్పి నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని అదుపులోకి తీసుకొని వాడిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మనకేమవుతుందంటే చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి అబ్యూజింగ్స్ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే అది గంజాయి మత్తులో చేస్తున్నారా, తాగిన మత్తులో చేస్తున్నారా, వాట్ ఎవరి ఏం జరిగినా కూడా ఈ మద్యం మత్తు అన్నది గంజాయి మత్తు అన్నది విపరీతంగా పెరిగిపోయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేసే పరిస్థితి కనిపి